సెట్ అయిపోతుంది అనుకున్నాడు. ఆ అమ్మాయి మనకు సెట్ అవుదు నాన్న, తనకేమో 70K, తనకి మంత్లీ 90K సంపాదించి తీసుకొచ్చేవాడే సెట్ అవుతాడు. ఇప్పుడు మన రేంజ్ కి బాగా కష్టపడి తీసుకో. కష్టపడ్డావా నాన్న? దొంగతనం చేయడం మామూలు మ్యాటరా? అదెంత కష్టం? అవును, మన వృత్తి కష్టమే, కష్టమే. అలా కష్టపడి తీసుకొచ్చే డబ్బుతో బుద్ధిగా కాపురం చేసే అమ్మాయి అయితే ఓకే, లేదా రోజు మనతో పాటు డ్యూటీకి వచ్చి పార్ట్నర్ గా పనిచేసే అమ్మాయి అయితే డబ్బులు ఓకే. నాన్న, నిన్ను పెంచినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను రా. థ్యాంక్ యూ బడీ. అదంతా సరే గానీ లవ్ లేదు, డబ్బు లేదు, ఇంత రిస్క్ తీసుకుని తగలెట్టేసి వచ్చారే, సీసీటీవీలో మీ ఫేసులు బుక్ అయితే. గలసా, కెమెరా చూడగానే ఈయ నిక్కలించడానికి మేమేమన్నా జూలో ఉండే కోత. ఎవడ్రా వీడు, కోతిలాగే ఉన్నాడు. సార్, ఇక్కడ ఒక ఫేస్ కనిపించింది. డార్ డార్, మన ఎంఎంఏ వెబ్సైట్ ని అన్నింటినీ బ్లాక్ చేశారు. టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి నాతో మాట్లాడారు. ఏమైంది డార్? వాట్స్ హ్యాపెనింగ్? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఇంకొకడు ఫేస్ ని కవర్ చేసుకుని క్లెవర్ గా ఎస్కేప్ అయ్యాడు సార్. ఇద్దరిని తీసుకొచ్చిందంటే పెద్ద ప్లాన్ తోనే వచ్చింది. సారీ సార్, లేట్ అయింది. ఎంఎంఏ బాగా జరగాలని అమ్మవారి గుడికి వెళ్ళి అర్చన చేయించుకొచ్చాను. ఇదిగోండి సార్ ప్రసాదం. ఫైల్స్ ని కాల్చమంటే అకాడమీని కాల్ చేశారు. అయ్యో, పంక్చర్. దాన్ని వదలకూడదు గంగా. నీలన్, ఇది నాకు వదిలే. నువ్వు ఎంఎంఏ సంగతి చూడు. నమస్తే సార్. నాకు అన్అఫీషియల్ గా వచ్చేనా హెల్ప్ చేయాలి. ఏం సార్ హెల్ప్ గిల్పంట, ఏం చేయాలి సార్? నేను లేడీ ఫోటోని మీ వాట్సాప్ కు పంపిస్తాను. అలాగే సార్. మీ వాళ్ళని పంపించి తను ఎక్కడుందో కనిపెట్టాలి. తప్పకుండా సార్. తను ప్రాణాలతో దొరికినా సరే, శవంగా దొరికినా సరే. అలాగే సార్. అమ్మా, బండ్లో పేపర్స్ లేవమ్మా, పట్టుకుంటే వదలరమ్మా. మీరు వెళ్లాల్సిన చోటు దగ్గరేనమ్మా. ప్లీజ్ అమ్మా, దిగి నడిచెళ్ళిపోండి అమ్మా. ఏమా ఇలా రామా, రామా ఇల్లెక్కడ, ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడే పక్కన కరీంనగర్. ఈ టైంలో ఎక్కడికి? మా చుట్టాలింటికి. ఏముంది బ్యాగ్ లో? ఏమీ లేదు, బట్టలే ఉన్నాయి. ఏది చూపించు, ఏముంది లోపల? సిలిండర్ కాల్ చేస్తున్నారా, ఒక నిమిషం ఉండు. హలో, తీసుకురావడానికి ఒంటరిగా వెళ్ళమంటే కూడా ఎవరో లేడీని తీసుకెళ్ళా. నేను ఎవరు తీసుకుపోలా. తీసుకుపోలేదా? సరే, కేర్ఫుల్ గా ఉండు. మమ్మల్ని చూసుకోవడం మాకు తెలుసు సార్. నేను ఒకసారి ఊతాను సార్, ప్లీజ్ సార్. ఉండరా, నాన్నే ఫస్ట్ రా. జాగ్రత్త, మెషిన్ ఊదపోయి మింగేస్తావేమో. ఎక్కడదమ్మా ఇంత డబ్బు? నాదేనండి. ఏ, మళ్ళీ చేస్తాను పెట్టే. ఏ, స్టేషన్ నడవండి. ఏం సార్, తోలే వాళ్ళకి అయితే తాకూడదు, వెనక కూర్చొని వచ్చే వాళ్ళు తాగొచ్చు కదా సార్. మీకు కావాల్సింది దేగా తీసుకొని తీసుకొని ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, పోను సార్, పోను సార్. నన్ను వెళ్ళి ఇంటికి వస్తా. వచ్చేటప్పుడు నాకు వాటర్ పట్టరా సార్? ఆవిడ దగ్గర బోల్డంత డబ్బుంది సార్, చూడడానికి అదో టైప్ గా ఉంది సార్. ఎవరు లేరే సార్? వెనకాల రమ్మన్నా సార్, ఇక్కడే ఉంది సార్. సార్, అది సార్, ఈవిడే సార్. సరిగా చూసావా, ఈవిడేనా? అవును సార్, ఈవిడే సార్. చూడు, చూడ్డానికి వయసులో పెద్దదానిలో ఉన్నావు, మర్యాదగా బ్యాగ్ ఇచ్చేసి వెళ్ళిపో, అదే నీకు మంచిది. ఏంటి ఇవో? జటాదవీకలచ్చల ప్రవాహ పావితస్తలేగలేవలంబ్యలంబితాంబుజాంగుతాంగ మాలికం దమద్దమద్దమద్దమద్దినాదవాదమర్వయం చకార చండతాండవం తనోతు నః శివ శివం. భయపడ్డావా? ఏదో మంచి మూడ్ లో ఉన్నాను, అందుకే వదిలేస్తున్నా. పో పో. అమ్మా, ఏం పీకింది. గల్సా, ఎవరో తెలిసిన వాళ్ళు వస్తున్నట్టున్నారా? ఏంటి బ్రో, ఏదైనా వర్కౌట్ అయిందా?
అదేం లేదు మావా, వెళ్ళానా ఆవిడ మామూలు మనిషి కాదు మావా, ఓ 10-15 మంది సెట్ చేసి పెట్టింది. నేను మన స్టైల్లో ఒక ఆట ఆడుకొని వచ్చాను. నువ్వు నేను మొత్తం చూసాలే, నువ్వు తోపలా బిల్డప్ ఇవ్వడం చూసాను, తోక ముడుచుకొని రావడం చూసాను. పీల్ అవుతున్నాడు కదా, వచ్చే పోసుకోవడానికి ఆగినప్పుడు నేను గొలుసు చూసేసామే. ఎవరితోనూ చెప్పకు నాన్నా, అదేదో పెద్ద రౌడీ బేబీలా ఉందే. ఇలా చూడు, మన వృత్తిలో మాత్రం దొరికితే దున్నేస్తారు, చిక్కితే చీరేస్తారు. ఆపుతావానన్నా? అది కాదు నాన్న, ఆవిడ దగ్గర చాలా డబ్బు ఉంది. సార్, మీరు పంపించిన ఫోటోలో ఉన్న ఆవిడ్ని కనిపెట్టాం, కానీ పట్టుకోబోయినప్పుడు తలకి దెబ్బ తగిలి చచ్చిపోయింది. మాకు దొరికిన ఆ పని చేసేవాళ్ళం అయ్యా. బాడీని మెడ్చల్ పడవానికి తీసుకురా, అక్కడ మాట్లాడుకుందాం. ఓకే సార్. దాన్ని తీసుకెళ్లి అప్పగిస్తే మనకు వచ్చేదేం లేదు, దాన్ని మనమే లేపేస్తే దాని దగ్గర ఉన్న డబ్బన్నా కొట్టేయచ్చుగా. త్వరగా కంచి బయలుదేరుతాం. ఇల్లు ఒకరు మా కిందకు దిగో, పక్కనే స్టేషన్ ఉంది, సంతకం పెట్టాలి. దిగమ్మా. పోలీసులు ఏదో చేస్తున్నారు. వీడేతి వీడేతి త్వరగా. బ్యాగ్ ఇవ్వమంటే ఇవ్వలేదు అనుకో, నిన్ను ఇవ్వమంటే ఇవ్వ. పోలీసు వాడి మీద చేయి చేసుకుంటావా? బావా ఎలా వైరల్ అవుతుందో చూడు. It's fake one. Fake. It's not the treatment. This is a real one. ఆ కళ ఒకప్పుడు ఉండేది. దాని పేరు అడిమురై. ఆత్మరక్షణ కళల్లో మొట్టమొదటిది. అడిమురై దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో ఉద్భవించిన మొదటి ఆత్మరక్షణ కళ. అడిమురైలోని శైలాత్, కరహతి, మల్లు వంటి యుక్తులే ఈ రోజు ప్రపంచంలోని పలు దేశాల్లో శిలాత్, జూడో, కరాటే, అఖీడో అని రూపాంతరం చెందాయి. మన మోయితాయి కూడా అడిమురై నుంచి వచ్చిందే. తెల్లదొరలు భారతదేశాన్ని ఆక్రమించిన వెంటనే అడిమురైని నిషేధించారు. ఆ తరువాత మెల్లమెల్లగా అడిమురై కనుమరుగయ్యింది. ఈ కాలంలో ఇంత నైపుణ్యంతో ఆ కళను ప్రయోగించే వారిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎలా, పట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు తలకు దెబ్బ తగిలి చనిపోయింది కదా? సారీ సార్. కన్యాకుమారి దగ్గర డబ్బులు గుంజిన వీడియో వైరల్ అయినందువల్ల వీళ్ళ మీదే తప్పుందని కమిషనర్ కేసు క్లోజ్ చేయమన్నారు. మీ ట్రీట్మెంట్ కి సెట్ అవ్వదు. ఏంటి? దీనికి అడిమురయ్యే వైద్యం. అకాడమీలో ఫైర్ అయినందువల్ల ప్లేయర్స్ కి సేఫ్టీ లేదని ఎంఎంఏని ఆపేయమంటున్నారు. టెక్నికల్ డైరెక్టర్ని కలిసి మాట్లాడడానికి వెళ్తున్నాను. నేను బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చేలోగా తను చనిపోయిందని న్యూస్ వినాలి. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? వీళ్ళు
వీళ్ళ వీడు చిన్నోడు పంచర్, వీడు పెద్దోడు పటాసు, నేను గొలుసు. ఎలా ఉన్నారు నా వారసులు? నీ దగ్గర ఎంత కొట్టేశాడమ్మా? చెప్పమ్మా ఇచ్చేస్తాను. ఇలా ఇంటికి వచ్చి కొట్టే పని పెట్టుకోవద్దు, గౌరవం పోద్ది. ఇదేంటి కత్? నన్ను క్షమించమ్మా, నా పరిస్థితి అటువంటిది. మరో దారి లేక దొంగగా పెంచాను. ఇక లేడనుకున్నాను. వాణ్ణి మళ్ళీ నాకు చూపించారు. మీకెలా? వాడు ఎక్కడున్నాడు? బ్రో పెద్దొండ తీ బ్రో. పెద్దొండా? ఇదొకేనా చూడు. ఎందుకు నా కోతిని లాక్కుంటావు? అడిగితే ఇస్తానుగా. బ్రా మెక్కే విషయంలో నేను కోతినే బ్రా. అందులో డౌటే లేదు బ్రో. బ్రా నా కొడు చాలాసేపటి నుంచి లైన్ వేస్తున్నాడు, వాడి గోల ఏంటో చూసి వస్తా. ఏంది డార్లింగ్, చాలాసేపటి నుండి నన్నే గుర్రమని చూస్తున్నా? ఈ కోతి ముఖం నువ్వేనా అని చూస్తుండా. రే నేనేరా అదే. ఆ పిక్సెల్ ఏంటి, కొత్త మొబైల్ కొనుక్కోవచ్చుగా. అకాడమీని తగలెట్టి ఎలా ఎటకారంగా మాట్లాడుతున్నాడు చూడు. బ్రో అకాడమీని తగలెట్టింది మనమేం తెలిసిపోయింది బ్రో. త్వరగా రాబో. ఇక్కడ టవర్ అందట్లేదమ్మా, ఇక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాడు. మీరు లోపల కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తా. మంచి శాలరీ, ఇంకో 2 రోజుల్లో జాయిన్ అవ్వమన్నారు. ఏడు సుమతక్క లావ్ అయిపోయావు. సన్నగా ఉంటే పెళ్లి చేసుకుంటావా? ఏ రేంజ్లో వెళ్ళావంటే ఏదో ఒక రోజు పేలిపోతావు. తెలుగు బ్రా చెప్పు సిలిండర్. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ అటెండ్ చేయవే. ఏంటి మ్యాటర్? ఆ రోజు ఆ లేడీ గురించి అడిగితే తెలియదని చెప్పావు. ఇప్పుడు ఆవిడేమో మీ ఇంట్లో ఉంది. మీరిద్దరూ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారా? అసలే పంచర్ ఫోటో చూసి మమ్మల్ని తరుగుతున్నారని మేము పరిగెడుతుంటే ఇలా చూడు, నేను దొరికిపోతే ఊరికే వదలను, నిన్ను నీ బాబుని కలిపిరికించేస్తా. ఇక్కడ ఉన్నారా? కనిపెట్టావా? చాలాసేపు నుంచి ఇక్కడే ఉన్నారా? హలో సార్, మిమ్మల్ని చంపడానికి వచ్చిన లేడీని చూసావా? ఎక్కడ? మేడ్చల్ గోడౌన్ దగ్గర. ఓకే నేను చూసుకుంటాను. చెప్పండి నీలన్. కన్యాకుమారి మన మేడ్చల్ గోడౌన్ లో ఉందని దాన్ని లేపే.